నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు ఏసయ్యా, నీవెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు ఏసయ్యా, నీవెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నాను ఇబ్బందులెదు, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. ఎన్ని బాధలున్నాను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు ఏసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు ఏసయ్యా, నీవెంటే ఉంటానేసయ్యా. ఇప్పుడు దైవజనులు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారు, మనందరం విందామా? ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికి నా ప్రత్యేకమైన వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొకసారి ఈ రకముగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కని కృపకై ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి మీలో చాలామంది మరి ఫోన్ చేసి మీరు పొందుకుంటున్న మేలుల గురించి మాతో పంచుకుంటున్నారు. దాని నిమిత్తము మీ దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకనూ దేవుడు మీ పట్ల గొప్ప కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు, మేలైన కార్యములు చేయాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ఖచ్చితంగా దేవుని యొక్క నామం పేరట ఈ ఆశీర్వాదము మీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. మేము ప్రార్థన చేస్తాము. ఇంకా చాలామంది అనుకుంటారు మరి ఫోన్ చేయాలి అని అనుకుంటారు, కానీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్లుగా దేవుడు మాకు బయలుపరుస్తూ ఉన్నాడు. దయచేసి మీరు ఫోన్ చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడు ఆలోచన చేయకోకుండా వెంటనే మా కొరకు మాకు ఫోన్ చేయండి. మీ కొరకు మేము ఎల్లవేళలా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటాము. మీ సమస్య ఏదైనా సరే నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన నామం పేరట మేము ప్రార్థన చేస్తాము. మీ విశ్వాసమును బట్టి మీ కార్యములను మీరు పొందుకోవడానికి మీరు సిద్ధపడదు. కానీ ప్రార్థన చేయడానికి మేము వెనకాడము, ప్రార్థన చేయించుకోవడానికి కూడా మీరేమాత్రము కూడా వెనకాడకుండా మమ్మల్ని సంప్రదించండి. దైవాశీర్వాదములు పొందుకుంటూ దేవుని యొక్క రాజ్యపు వారసులుగా మనం అందరము కలిసి సిద్ధపడదాము. దయచేసి మర్చిపోకండి, ఫోన్ చేయండి. చేస్తున్న వారిని బట్టి మీరు పొందున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మరి మాకు పంపిస్తున్న విరాళాలకై మీకు పొందున్నారు. మరి మీరు పంపించే విరాళాలు ఈ కార్యక్రమం నిమిత్తం మేము వాడుతూ ఉన్నాము. మరి పంపిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు నిశ్చయముగా దీవించి ఆశీర్వదించును గాక. ఇది మా హృదయపూర్వక ప్రార్థన. మరి మీ యొక్క మాకు టీవీ కార్యక్రమాన్ని పంపిస్తున్నాం కదా అని మీ సంఘాల్లో మరి దేని విషయంలో కూడా తక్కువ చేయకండి. మీ సేవకులకు ఇవ్వాల్సింది మీరు ఇవ్వండి. మీ దశమ భాగాలు మీ సేవకులకు మాత్రమే ఇవ్వండి. మీ కానుకలు మీ సేవకులకు ఇవ్వండి. దానిపైన మీరు ప్రేరేపణ కొలది దేవుని యొక్క పరిచర్యకు మాతో సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం, దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. అందరు వాక్యంలోకి వెళ్ళబోయే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, ఈ సమయంలో నిదాసునిగా మరొకసారి ఈ నిరీక్షణ ద్వారా పరిచర్య ద్వారా ఆయన మా అందరితో మాట్లాడడానికి ఇష్టము కలిగి ఉన్నందుకు మీరు పొందినారు. ఆయన ఈ సమయంలో మాట్లాడుతున్న ఈ మాటలను మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం.
ప్రభా ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ మా అందరికీ వినే చెవులను గ్రహించి హృదయాలను మార్చుకోండి. తండ్రి మీరే నా నోటి మీ నోటికి బోరుగా నన్ను నిలబెట్టుకుని మీరు మాట్లాడి నీ నామాన్ని మహిమపరచుకోమని మహిమా ఘనత ప్రభావం మీకు అర్పిస్తూ యేసు నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యముల నుంచి దేవుడు మాతో ఏమై మాట్లాడనున్నాడో మనం చూద్దాం. చూడండి, యోగు గ్రంథము 4:6 మనం చదువుకుందాం. యోగు గ్రంథము 4:6 నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీకు నీ నిరీక్షణకు ఆధారము కాదా. దేవుని యొక్క వాక్యము చెప్పేటటువంటి సత్యాన్ని గ్రహించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు నేను ఎంతగానో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. యోగు భక్తుడు భయంకరమైన కష్టంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, నలిగిపోతూ ఉన్నాడు. నలిగిపోతూ చాలా బాధతో మాట్లాడుతూ ఉన్నాడు యోగు గారు. ఇలా మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో తనను తాను శపించుకుంటున్నాడట. నేను అసలు ఈ భూమి మీద పుట్టకపోతే బాగుండు అనేటటువంటి రకముగా తను మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో తన స్నేహితుడు ఒక చక్కని పేరు కలిగింది ఎలీఫజు అనేటటువంటి స్నేహితుడు యోగు గారితో మాట్లాడుతూ ఈ చక్కని మాట పలుకుతూ ఉన్నాడు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. ఎందుకు ఈ మాట మాట్లాడగలుగుతూ ఉన్నాడు యోగు గారిని చూసి? కారణం ఏంటంటే యోగు గారు ఎటువంటి భక్తి చేశాడో ఎలీఫజు చూశాడు. ఆయన భక్తి ఆయన ప్రాంతమంతా తెలుసు. ఆయన ఎటువంటి భక్తి పరుడు, ఎలా దేవుడు ఆయనను ఆశీర్వదించాడు, ఎలా ఈయన దేవుని దగ్గర ఉండేవాడు, ఎలా ఈయన దేవుని మాటకు లోబడేవాడు, ఎలా ఈయన దేవుని మాట ప్రకారం నడిచేవాడు, ఎలా ఈయన దేవునికి అనుకూలంగా ఉండేవాడు అనేది ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఏమండి మనం ఏం చేస్తామో తెలుసా? ఓ కన్ను నిన్నుగా అనుకోకుండా దేవుడు దేవుడు అంటా ఓ తెగదిరిగేవాడు, ఈరోజు ఏమైంది అనేటటువంటి మాట మాట్లాడే వారిగా మనం ఉంటాం. ఇది సత్యం, మీరేమనుకున్నా సరే. కానీ ఇక్కడ ఒక ఆయన ఎలీఫజు అనే ఆయన అంటున్నాడు, ఇంత భక్తి చేసావు కదా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని అడుగుతూ ఉన్నాడు. నిజమే, ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాల్లో చేసే భక్తి ఎలా ఉందంటే వారి జీవితానికి ధైర్యం పుట్టించేదిగా లేదు, వారి జీవితానికి జీవమునిచ్చేదిగా లేదు. ఎందుకంటే వారు చేసే భక్తి దేని కొరకు వారు భక్తి చేస్తున్నారండి అంటే, యథార్థంగా చెప్తున్నాడు మీరేమనుకున్నా సరే, వారి భక్తి స్వస్థత కొరకు చేస్తున్నారు, వారు చేసే భక్తి విడుదల కొరకు చేస్తున్నారు, వారు చేసే భక్తి ఉద్యోగం కొరకు చేస్తున్నారు, వారు చేసే భక్తి పిల్లవడం కోసం చేస్తున్నారు, వారు చేసే భక్తి భర్త మారాలని చేస్తున్నారు, వారు చేసే భక్తి భార్య మారాలని చేస్తున్నారు, వారు చేసే భక్తి పిల్లలు మారాలని చేస్తున్నారు, వారు చేసే భక్తి వారి కుటుంబం బాగుపడాలని చేస్తున్నారు, వారు చేసే భక్తి అప్పులు తీరాలని చేస్తున్నారు, వారు చేసే భక్తి మేలు పొందాలని చేస్తున్నారు, వారు చేసే భక్తి అద్భుతం చూడాలని చేస్తున్నారు, వారు చేసే భక్తి వారు ఈ లోకంలో ఒక మంచి స్థితిలోనికి వెళ్ళాలని చేస్తున్నారు, వ్యాపారం బాగుండాలని, వాహనాలు బాగుండాలని, అన్ని విషయాలలో వర్ధిల్లాలని చేస్తున్నారు ఈరోజు భక్తి. నిజముగా యథార్థంగా నీ గుండు మీద చేసుకుని చెప్పగలవా, అయ్యా నేను భక్తి చేస్తున్నాను నేను పరలోక రాజ్యం చేరాలని, నేను భక్తి చేస్తున్నాను ఆత్మలో బలముగా ఉండాలని, నేను భక్తి చేస్తున్నాను ఆత్మ ఆశీర్వాదముతో దేవుని కొరకు నిలబడాలని ఖచ్చితంగా చెప్పగలిగే వారు ఎవరైనా ఉన్నారా? ఈరోజు దేవుడు ఈ మాటను మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎటువంటి భక్తి మనం చేస్తూ ఉన్నాం? విడుదల కొరకు భక్తి, దయ్యముల నుండి విడుదల కొరకు భక్తి,
చిల్లనితనం నుండి, చేతబడితనం నుండి విడుదల కొరకు భక్తి, స్వస్థతల కొరకు భక్తి, ఉద్యోగాల కొరకు భక్తి, పిల్లల కొరకు భక్తి, రోగాలు బాగుపడడం కొరకు భక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎటువంటి భక్తి చేస్తున్నావు? ఎలీఫజు చెప్తూ ఉన్నాడు యోబుతో, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? ఎందుకంటే యోబు గారు ఎటువంటి భక్తి చేశాడో ఆయన తెలుసు. ఈరోజు నువ్వు ఎటువంటి భక్తి చేస్తున్నావు? నీకు ధైర్యం పుట్టించే భక్తి చేస్తున్నావా? నా కష్టం నుండి, నా బాధ నుండి, నా వ్యాధుల నుండి నన్ను తప్పించగలిగే భక్తి నాకుంది అనేటటువంటి ధైర్యం నీకుందా? చూడండి, శద్రకు మేషకు అభేదగోల గురించి ఆలోచన చేస్తే, వారి భక్తుల గురించి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వారు ఉన్నారు, వారు అంటున్నారు, రాజుగారు అంటున్నాడు, నువ్వు ప్రతిమకు మొక్కకపోతే మిమ్మల్ని ముగ్గురిని అగ్నిగుండంలో పడేస్తానంటే, ఈ విషయంలో నీకు సమాధానం చెప్పవలసిన పని మాకు లేదు. కారణం ఏంటో తెలుసా? మా దేవుడు ఈ పండుచున్న అగ్నిగుండములో నుండి సైతము తప్పించగల సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినను నీ ప్రతిమకు మాత్రము మేము మొక్కము. అదండి అసలైన భక్తి. దట్ ఈస్ ద రియల్ గాడ్లీనెస్. నీకుందా అటువంటి భక్తి? చాలామంది అంటుంటారు, ఇంట్లో ఏదైనా జరగకూడని కార్యం జరిగితే దేవుడు నాకు ఇంత అన్యాయం చేస్తాడని నేను అనుకోలేదు. ఏంటి, బలంగా ప్రార్థన చేసిన బిడ్డ, ప్రవచనాలు పలికిన బిడ్డ, దర్శనాలు చూసిన బిడ్డ, అద్భుతాలు పొందుకున్న బిడ్డ, స్వస్థతలు పొందుకున్న బిడ్డ, దేవుడు నాకు ఇంత అన్యాయం, దేవుడు అన్యాయం చేసేవాడా? దేవుడు పాడు చేసేవాడా? దేవుడు నీకు మేలు చేసేవాడు కదా? ఎందుకంటే నీ భక్తి అద్భుతం వరకు చేసావు కాబట్టి అది అయిపోయిన తర్వాత నీ భక్తి నీకు నిలబడదు. నీ స్వస్థత కొరకు కాబట్టి అందుకని నీకు నిలబడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆయన ఉన్నాడు నాకు తెలిసిన ఆయన, ఆయన పేరు నేను చెప్పడానికి ఇష్టపడటం లేదు. నమ్ముకున్నాడు దేవుణ్ణి, రక్షణ పొందుకున్నాడు, ఓ చాలా భక్తిగా నిలబడ్డాడు. నిలబడిన ఆయన ఒకరోజు తప్పిపోయాడండి. తప్పిపోయి మునుపటి కంటే భయంకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి అన్ని చెడు వ్యసనాలకు బానిస అయిపోయి ఏమి చేయాలో తెలియని పరిస్థితులు, ఎన్నిసార్లు చెప్పినా మాట వినపోకుండా మళ్ళీ ఏమయ్యాడు తెలుసా? భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి, మరణ ఛాయలోనికి వచ్చే హాస్పిటల్ పాలైపోయాడు. హాస్పిటల్ పాలయ్యి అప్పుడు అంటున్నాడు, అయ్యో నేను తప్పు చేశాను, అయ్యా నన్ను క్షమించిన ఆయన. ఏం చేస్తాడు దేవుడు? మన ఆదివారం ఆయన కాలం చేశాడు, చనిపోయాడు, చాలా బాధ అనుభవించాడు. ఈరోజు నువ్వు ఎటువంటి భక్తి చేస్తున్నావని ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. అద్భుతాల వరకు చేసే భక్తి సరైన భక్తి కాదు, స్వస్థత వరకు చేసే భక్తి సరైన భక్తి కాదు. ఈరోజు చాలామంది అద్భుతం వరకు చెప్తూ ఉన్నారు, స్వస్థతల వరకు చెప్తూ ఉన్నారు, గొప్ప కార్యాల వరకు చెప్తూ ఉన్నారు. ఏమిచ్చిందండి నీ స్వస్థత? ఏం చేస్తుంది నీ అద్భుతం? ఏం చేస్తుంది నీ విడుదల? వాటి వల్ల నువ్వేమవుతూ ఉన్నావు? ఒకసారి నువ్వు ఆలోచన చేయగలుగుతూ ఉన్నావా? నేను స్వస్థత పొందడం తప్పని అనటం లేదు, నా మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నా ప్రియ స్నేహితులారా. దేవుడు స్వస్థత అనే వరాన్ని ఇచ్చి అనేక మంది దైవజనులను వాడుకుంటూ బలహీనతల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్నటువంటి బిడ్డలకు చక్కని విడుదల ఇస్తూ ఉన్నాడు. అది మంచిదే, కానీ స్వస్థత కొరకు నువ్వు చేసే భక్తి మాత్రము సరైన భక్తి కాదు. స్వస్థత పొందినంత మాత్రాన నువ్వు పర్వత రాజ్యము చేరవు. అద్భుతము నీకు కలిగినంత మాత్రాన నువ్వు పర్వత రాజ్యము వారసుడు అవ్వలేవు, వారసురాలు అవ్వలేవు. నువ్వు భక్తి, సరి అయిన భక్తి చేయాలి నా ప్రియా దేవుని బిడ్డలారా. ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను పరలోక రాజ్యము తీసుకుని వెళ్ళగలిగే భక్తి నువ్వు చెయ్యి, మరణము నుండి నిన్ను తప్పించగల భక్తి నువ్వు చెయ్యి. ఆ మరణం, రెండవ మరణం గురించి నేను మాట్లాడుతున్నాను. శరీర మరణం అందరికీ తప్పదు, శరీర మరణం అనేది ఎవరికైనా సరే తప్పదు. మరణము చూడక బ్రతుకు నరుడవడని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు.
దాని నుంచి తప్పించుకోగలిగినాడు. అప్పుడు లేడు, ప్రతి ఒక్కడు మరణించవలసిందే. అందుకనే యేసుక్రీస్తు కూడా ఈ లోకంలోనికి ఆ మాదిరి చూపించడానికి వచ్చాడు. ఆయన శిలువ మీద మరణించాడు. ప్రియ దేవుడిలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ భక్తి ఈ యొక్క నరకము నుండి, రెండవ మరణం నుండి తప్పించేదిగా ఉందా? పరలోక రాజ్యములోనికి నడిపించేదిగా ఉందా? నిత్య జీవపు వారసుడిగా నిలబెట్టేదిగా ఉందా? లేకపోతే ఆ ఉద్యోగం కొరకే, ఆ పిల్ల పెళ్లి కొరకే, ఆ పిల్లలు పిల్లలు పుట్టేంత వరకునే, చదువు బాగా చదివేంత వరకునే, అద్భుతం జరిగేంత వరకునే, మంచు మీద ఉన్న పడిన వ్యక్తి మంచు మంచి దేశేంత వరకునే, ఇదే భక్తి. కష్టం తీరాలి, అప్పు పోవాలి, బాధలు పోవాలి, ఇదేనా నీ భక్తి? ప్రియా స్నేహితులారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ మాట. ఇప్పటికైనా మీ కళ్ళను తెరవండి. దేవుడు అన్నాడు, మొదట నా రాజ్యమును, నా నీతిని మీరు వెతకండి, మీకు కావలసినవి మీ వెనకాల వస్తాయి. మీకు కావలసినవి మీ వెనకాల వస్తాయి అన్న మాటలో ఏముందో తెలుసా? స్వస్థత కూడా దాంట్లో ఉంది, అద్భుతం దాంట్లో ఉంది, విడుదల దాంట్లో ఉంది, గొప్ప కార్యం దాంట్లో ఉంది, ఆస్తి స్థలం కొనుక్కోవడం, స్థలం కట్టడం, ఉద్యోగాలు, పెళ్లి రావడం, పిల్లలు పుట్టి, ఇవన్నీ కూడా దాని వెనకాల వస్తాయి. కానీ మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి, నిజమైన భక్తి చెయ్యి, ఆత్మలో బలపడే భక్తి చెయ్యి, ఆత్మలో శుద్ధీకరింపబడే భక్తి చెయ్యి. చాలా మంది దేవుని వాక్యం అంటాడు, శేఖర యాభై అధ్యాయంలో అంటాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, అమ్మాను చేసే భక్తి సరైనది కాదు, ఇలా చెయ్యాలమ్మా అంటే తప్పు. నువ్వే ఉన్నావా? నువ్వు లేకపోతే ఇంకో పాస్టర్ లేడా, సంఘాలు లేడా? ప్రియా దేవుని పెట్టినారా, ఈరోజు భక్తి పనులు ఎలా తయారయ్యారంటే వారికి అనుకూలంగా భక్తి ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు భక్తికి అనుకూలంగా ఉండే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు భక్తికి అనుకూలంగా వాక్యం చెప్పే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు. జాగ్రత్త, ఇటువంటి భక్తులను చేస్తూ ఉంటే అది నీకు నరకానికే తీసుకెళ్తుంది, కానీ పరలోక రాజ్యము తీసుకుని వెళ్ళదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న సత్యం ఏంటో తెలుసా? ఎటువంటి భక్తి నువ్వు చేస్తూ ఉన్నావో, జీవమునిచ్చే భక్తి చేస్తున్నావా, మరణమునకు నడిపించే భక్తి చేస్తున్నావా? తాత్కాలికముగా జరిగే స్వస్థత కొరకు, అద్భుతము కొరకు నువ్వు భక్తి చేస్తే దాని వల్ల నీకు ఉపయోగము లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఇటువంటి విషయాల గురించి ఇంకా నీకు అవకాశం అవగాహన లేక ఆలోచనలు చేస్తూ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు దైవజనులు అనేటటువంటి డౌట్ వస్తే నాకు కాల్ చేయండి. ఐఎమ్ రెడీ టు స్పీక్ విత్ యూ. మీ యొక్క డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ స్వస్థత కొరకు నువ్వు భక్తి చేస్తే అది నిన్ను పరలోక రాజ్యము తీసుకుని వెళ్ళదు. నీ అద్భుతం కొరకు నువ్వు భక్తి చేయడం వల్ల అది నిన్ను పాపక్షమాపణ ఇవ్వదు, నిన్ను దేవుని రాజ్యమునకు వారసులుగా చేయలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వెప్పుడైతే మారు మనస్సు పొందుతావో, నీ మనస్సును మార్చుకుంటావో, దేవునికి అనుకూలంగా మారుతావో, అన్నిటినీ పక్కన పెట్టి నాకు దేవుడే ముఖ్యము, దేవుని కంటే మరి ఏది ఎక్కువ కాదని ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకుని నిలబడతావో, అప్పుడు దేవుడు నీ యొక్క ఆశీర్వాదమును సొంతం చేసుకునే భాగ్యం ఇస్తాడు. ఆ గొప్ప ఆశీర్వాదము, ఆ విలువైన ఆశీర్వాదము, ఆ గొప్ప కార్యం ఏంటో తెలుసా? పరలోక రాజ్యపు వారసులు అవడమే. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం నీకు ఏం కావాలమ్మా? దేవుడు వాక్యములు అంటాడు, ఒక కన్ను నిన్ను అభ్యంతరం పెడితే దాన్ని పీకే, రెండు కళ్ళు కలిగి నరకంలోకి వెళ్ళడం కంటే ఒక కన్ను కలిగి పరలోక రాజ్యం వెళ్ళడం మంచిదే నీకు అంటాడు. మరి ఈరోజు ఏం చేస్తున్నా? నాకు రెండో కన్ను, ఒక కన్ను బాగోలేదు, ఇంకో కన్ను కూడా బాగుండాలని భక్తి చేస్తాం, ఎందుకు రెండు కళ్ళుతో నరకానికి వెళ్ళదండి? ఇదేనా? చాలామంది జాగ్రత్తగా ఈ యొక్క భయంకరమైన ట్రాప్లో పడిపోతూ ఉన్నారు, ఉచ్చులో పడిపోతున్నారు, మోసపోతూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి, మోసపోయే నీకు దేవుడు ఈ చక్కని అవకాశాన్ని నీకు ఇచ్చి నిత్య సత్యమును బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ పరిచర్య నిరీక్షణ ద్వారం అని ఎందుకు నామకరణం చేశామో తెలుసా? ఈరోజు నిరీక్షిస్తున్న నీకు యేసుక్రీస్తే ద్వారము, నిరీక్షణతో ఉన్న నీకు యేసుక్రీస్తే ద్వారము. ఆ ద్వారంలోనికి రా, సత్యాన్ని తెలుసుకో, ఆ సత్యము నిన్ను స్వతంత్రుని చేస్తుంది. దేవునికి స్తోత్ర.
హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈరోజు అసత్యములో ఉన్న నీతో సత్యాన్ని బయలుపరచడానికి దేవుడు ఈ యొక్క మాటను నీతో మాట్లాడుతున్నాడు. దేని కొరకు చేస్తున్నావు నీ భక్తి? ఎవరి కొరకు చేస్తున్నావు నీ భక్తి? ఎలా చేస్తున్నావు నీ భక్తి? ఒకసారి ఆలోచన వచ్చే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఎటువంటి భక్తి చేస్తున్నావు? రత్న, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించుదా? ఎటువంటి భక్తి చేస్తున్నామండి? దేని కొరకు భక్తి చేస్తున్నామండి? ఎలా భక్తి చేస్తున్నామండి? ఈరోజు చాలా మంది ఉన్నారు స్వస్థత పొందిన తర్వాత మళ్ళీ దేవుడు అక్కర్లే, అద్భుతం జరిగిన తర్వాత దేవుడు అక్కర్లే, విడుదల వచ్చిన తర్వాత దేవుడు అక్కర్లే, వ్యాపారం బాగున్న తర్వాత దేవుడు అక్కర్లే, ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుడు అక్కర్లే, ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుడు అక్కర్లే, రోగం తగ్గిన తర్వాత దేవుడు అక్కర్లే, పిల్లలు పుట్టిన తర్వాత దేవుడు అక్కర్లే. అప్పుడు దాకా పిల్లలు పుట్టలేదని ప్రార్థన చేయమని ఓ పొద్దున్న సాయంత్రం రాత్రి మధ్యాహ్నం ఎప్పుడు పడితే అప్పుడు దేవుని దగ్గరకు వచ్చి నిలబడే వ్యక్తి పిల్లలు పుట్టిన తర్వాత అమ్మా ప్రార్థనకు రావట్లేదమ్మా, పిల్లోడు చూసుకుంటానికి తగిన సరిపోవట్లేదండి అనేటటువంటి వారు ఎంతమంది లేరు. ఉద్యోగం రావటం లేదని పాస్టర్ గారు వెనకాల ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చినటువంటి వారు, ఉద్యోగం వచ్చిన తర్వాత అమ్మా ప్రార్థనకు రావటం లేదంటే ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు ఖాళీ కుదరటం లేదని అనే వారు ఎంతమంది ఉన్నారు. ఏమీ లేదని దేవుని దగ్గర కన్నీరు గారి ఏడ్చిన తర్వాత దేవుడు ఆశీర్వాదంతో అన్నీ వచ్చిన తర్వాత దేవుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. దైవజనులు ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. సత్యాన్ని తెలుసుకునే అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, సత్యముతో మాట్లాడుతూ ఉన్నాడు, సత్యమును గ్రహించాలని దేవుడు మాట మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను గాక సత్యమును గ్రహించున్నప్పుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయని నేను మాట్లాడుతాను. నీకు చెప్తాను క్లియర్గా విషయం ఏంటనేది. ప్రియ దేవుని బిడ్డ, ఎటువంటి భక్తి చేస్తున్నావు ఈరోజు? దేని కొరకు భక్తి చేస్తున్నావు ఈరోజు? ఎలా చేస్తున్నావు భక్తి? దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. పనికి మాలిన భక్తి మనం చేయకూడదండి. భక్తి లేని వారు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ భక్తి ఎలా ఉందమ్మా? స్వస్థత కొరకు ఉందా? అద్భుతం కొరకు ఉందా? మేలు కొరకు ఉందా? వేరే వేరే వాటి కొరకు నువ్వు భక్తి చేస్తున్నావా? అటువంటి భక్తి నీకు ఎంత మాత్రము ఉపయోగము కాదు. దయచేసి దేవుడు మాట్లాడుతున్న మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాటిలో ఒక మంచి మాట అన్నాడు, ఆత్మ సంఘముతో చెబుతున్న మాట చెవి గలవాడు వినును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఏ మాట అయితే చెప్తాడో చెవి గలవాడు మాత్రమే వింటాడు, చెవులు లేనివాడు వినలేడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆత్మతో కలిగిన వాడు మాత్రమే అర్థం చేసుకోగలడు, ఆత్మ లేని వాడికి అర్థం కాదు. ఆత్మ కలిగిన బిడ్డవైతే దేవుడు మాట్లాడుతున్న మాటను అర్థం చేసుకో. శద్రకు మేషకు అభ్యర్థులు దానియేలు గారు సింహపూర్ణ పరాస్తారంటే ఓకే రెడీ, దేవుడికి స్తోత్రం. అమ్మ కష్టం వస్తుంది, నేను రెడీ, దేవుడికి స్తోత్రం. బాధ వస్తుంది, నేను రెడీ, దేవుడికి స్తోత్రం. రోగం వస్తుంది, నేను రెడీ, దేవుడికి స్తోత్రం. మరి ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈరోజులో ఏదన్నా కష్టం వస్తుందని తెలిస్తే, ఏదన్నా బాధ వస్తుందని తెలిస్తే, ఏదన్నా ప్రమాదం వస్తుందని తెలిస్తే పేదలు కుటుంబంలో పెట్టుకుని గడగడలాడిపోతూ ప్రభా నువ్వు గొప్ప దేవుడు నాయన, నువ్వు రక్షించు నాయన, నువ్వు కాపాడు నాయన, నువ్వు గొప్ప కార్యం చేస్తావు, నువ్వు ప్రపంచం అంతా కాపాడే, నన్ను బాగా కాపాడు నాయన, ఇది ప్రార్థన మనం చేసేది. మరి పౌలు గారు ఏమంటున్నాడు? బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభమే. దేవునికి స్తోత్ర. ఎందుకన్నాడు ఆ మాట? కారణం ఏంటి తెలుసా? ఆయన భక్తి ఎందుకు చెప్తున్నాడో తెలుసా? బతకడం కొరకు చేయటం లేదండి ఆయన భక్తి, అద్భుతాలు చూడడం కొరకు చేయటం లేదండి ఆయన భక్తి, మేలు పొందడానికి చేయటం లేదండి ఆయన భక్తి, ఏదో సంపాదించుకోవడానికి చేయటం లేదండి ఆయన భక్తి. ఎందుకు చెప్తున్నాడో తెలుసా? నేను పరలోక రాజ్యం వెళ్ళాలి, నాతో ఉన్నవారు పరలోక రాజ్యపు వారసులుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎటువంటి భక్తి చేస్తున్నావు? ఆ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? ఆ భక్తి నీకు బలమనిస్తుందా? ఆ భక్తి నీకు జీవాన్ని ఇస్తుందా? ఆ భక్తి నిన్ను నిలబెట్టగలుగుతుందా? ఆ భక్తి నిన్ను నడిపించగలుగుతుందా? ఆ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుందా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ చక్కని మాట ద్వారా దేవుడు నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తూ ఉందా లేదా? ఒకవేళ అటువంటి సచ్చు పుచ్చి భక్తులు చేస్తే ఈ రోజు నుంచి అది మానేసి సత్యమైన భక్తి, నిజమైన భక్తి, యథార్థమైన భక్తి
బట్టి నీకు నిజముగా నిత్య జీవమునిచ్చే భక్తిని చేయడం ప్రారంభించు. నీ జీవితంలో ఊహించలేని కార్యాలు నువ్వు చూస్తావు. నమ్మిన దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది సత్యమమ్మా, ఇది నిజమమ్మా, ఇది యథార్థమమ్మా. ఇది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కారణం మీకు తెలుసా? నువ్వు చేసే భక్తి సరైనది కాదు కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా దీన్ని తెలుసుకొని, ఈ సత్యాన్ని గ్రహించి, దీని పద్ధతిని మార్చుకొని నిజమైన భక్తి చేయి, సరైన భక్తి చేయి, పరలోక రాజ్యపు వారసుడిగా నిలబడు. కళ్ళు మూసుకో ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, ఈరోజు నువ్వు మాట్లాడిన మాటకే మీ కొందనాలు నాయన. నిజమే, ఈరోజు మేము అద్భుతాల కొరకు భక్తి చేస్తున్నాం, స్వస్థతల కొరకు భక్తి చేస్తున్నాం, మేలు కొరకు భక్తి చేస్తున్నాం. నాయన, కార్యాలు జరగడం కొరకు మేము భక్తి చేస్తున్నాం, మా అవసరతలు తీరడం కొరకు మేము భక్తి చేస్తున్నాం. కానీ ఈరోజు నువ్వు నాతో మాట్లాడేవయ్యా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు. నిజమే నాయన, మా అవసరతల కొరకు మేము చేసే భక్తి నిజమైన భక్తి కాదు, పరలోక రాజ్యం వెళ్ళాలని చేసే భక్తే నిజమైన భక్తి ప్రభా. అటువంటి భక్తి నేర్పించండి, అటువంటి భక్తిలో మమ్మల్ని నడిపించండి, అటువంటి భక్తి కలిగిన బిడ్డలుగా మీ ముందుకట్లు మాకు సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభా, నాయనా, నీ రాజ్యమును, నీతిని వెతికితే మాకు కావలసినవన్నీ మా వెనకాల వస్తాయని మీరు క్లియర్గా చెప్పారు. ఈ మాట ఎవరు నాయన గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నారు. నాయన, మాకు కావలసిన మా స్వస్థత మాకు వస్తుంది, మాకు రావాల్సిన అవసరతలు మాకు వస్తాయి, మాకు కావలసిన ప్రతీది మాకు వెనకాల వస్తుంది. ఎప్పుడంటే నిజముగా, సత్యముగా, యథార్థముగా నీ నీతి, నీ రాజ్యాన్ని మేము వెతుకున్నప్పుడు ఇదిగో భక్తుడిగా అడుగుతూ ఉన్నాడు ఇక్కడ, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని. అయ్యా, ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో మంది ఉన్నారు నాయన, భక్తి చేస్తున్నాము కానీ కష్టకాలంలో ఆ భక్తి మాకు ఉపయోగపడటం లేదయ్యా. మేము బలహీనంగా ఉన్నప్పుడు ఆ భక్తి మాకు ఉపయోగపడటం లేదయ్యా. మేము సమస్యలో ఉన్నప్పుడు ఆ భక్తి మమ్మల్ని నిలబెట్టలేకపోతుంది నాయన. నాయన, నిజమైన భక్తిని చేసి, నాయన, సత్యమైన భక్తిని చేసి, నాయన, నీకు ఇష్టమైన భక్తిని చేసి, నీ యొక్క ఆశీర్వాదముతో నీ రాజ్యపు వారసులుగా మేము సిద్ధపడినట్లు మీరే మాకు సహాయం చేయమని మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ మాటలు విని నాయన నాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి బిడ్డ కూడా నిజమైనటువంటి భక్తి చేసే బిడ్డలుగా నడిపించి నీ నామాన్ని మహిమపరచుకోమని మహిమా ఘనత ప్రభావం మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ వందనాలు. ఈ మాటల ద్వారా మీరు ఆశీర్వదించబడితే మీరు మాకు ఫోన్ చేయండి. మీ ఫోన్స్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి, ఇంకనూ మిమ్మల్ని బలపరిచి దేవుని యొక్క ఆశీర్వాదంతో మిమ్మల్ని ముందుకు నడిపించడానికి మేము ఎప్పుడు సిద్ధముగా ఉంటాము. మీకు ఏ డౌట్స్ ఉన్నా దయచేసి మాకు కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్, అడ్రస్ వెనకాల మాకు అమ్మగారు చెప్తారు మీకు. దాన్ని మీరు నోట్ చేసుకొని మాతో సంభాషించి మీ అవసరతలను బట్టి మీ దేవుని యొక్క కార్యాలను పొందుకొని దైవాశీర్వాదాలు పొందండి. మళ్ళీ వచ్చేవారు ఇదే సమయానికి కలుద్దాం. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించను గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ కె మధు గారు, విమోచకుని పెంతకొస్తు సంఘము, అత్తిలి భాస్కర్రావు గారి రైస్ మిల్ దగ్గర, పందలపారు, నిడదవోలు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. మా ఫోన్ నంబర్లు 9000-63-2934 మరియు 9704-10-1569. గాడ్ బ్లెస్ యూ.